ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అని పాడి తన ఊరికే వన్నె తెచ్చింది తన పాటతో ఊరికి బస్సును తీసుకొచ్చింది ఎక్కడో మారుమూల పల్లెటూరు పేరుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగించింది ఇప్పటికే అర్థమయి ఉంటుంది ఎవరో అమ్మాయి తానే పార్వతి జీ తెలుగు సరిగమప ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయమైంది పార్వతి ఒక్క పాటతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న పార్వతి ప్రతిభను గుర్తించింది ఆమె టీచర్ చంద్రకంటి మద్దయ్య ఆ విషయాన్ని పార్వతే స్వయంగా చెప్పింది ఆ చంద్రకంటి మద్దయ్యను పలకరిస్తే పార్వతి గురించి చాలా విషయాలు పంచుకున్నారు అవేంటంటే జీ సరిగమపాలో పాట పాడి ఫేమస్ అయిన పార్వతిది కర్నూలు జిల్లా లక్కసాగరం పార్వతి అక్కడే పుట్టి పెరిగింది చదువంతా లక్కసాగరంలోనే సాగింది లక్కసాగరం ప్రాథమిక పాఠశాలలో టీచర్గా చేసేవారు మద్దయ్య ప్రస్తుతం పారమంచులలో పనిచేస్తున్నారు ఆయనకు పాటలంటే ఇష్టం పాటలు రాయడం పాడటం చేస్తారు అంతేకాకుండా చిన్న చిన్న గ్రామాల్లో ఆర్కెస్ట్రా కూడా నిర్వహిస్తుంటారు అలా ఖాళీ టైంలో పాటలు పాడుతూ ఉండే మద్దయ్యను చూసిన పార్వతి 20 ఏళ్ల క్రితం ఒకరోజు సార్ నేను ఒక పాట పాడతాను అని అడిగిందట దానికి ఆయన ఒప్పుకోవడంతో చామంతి పూబంతి చిన్నారి మా సిరిమల్లి జోలాలి జోజోలాలి అనే పాట పాడిందని అప్పుడే తను ఆ అమ్మాయి గొంతుకు ముగ్ధుడునయ్యానని అన్నారు మద్దయ్య చంద్రకంటి మద్దయ్య స్వతహాగా నేను సింగర్ని మరియు ఆర్కెస్ట్రా డైరెక్టర్ని పాటల రచయితను కూడా అలాంటి వ్యక్తిని నేను నా చదువు తగ్గ ఉపాధ్యాయ ఉద్యోగము లక్కసాగరం అనే గ్రామంలో 20 ఏళ్ల క్రితం నేను టీచర్గా చేరాను అక్కడ ఒక పసిగొంతు తరగతి గదిలో నేను పాఠాలు చెప్పేటప్పుడల్లా నేను ఖాళీగా కూర్చున్నప్పుడల్లా పేరు పార్వతి చిన్నారి పార్వతి సో సార్ నేను ఒక పాట పాడతాను సార్ అనేది కారణం ఏంటంటే నేను అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడల్లా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని అప్పుడు తనకు కూడా పాడాలని ఒక ఆశతో సార్ ఒక పాట పాడతాను సార్ అన్నప్పుడు పాడమ్మా అని చెప్పి పాడిస్తుంటే అప్పుడు నన్ను నేనే మైమర్చిపోయాను పసి గొంతులో ఇంత అద్భుతమైనటువంటి స్వరమా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో అని 20 ఏళ్ల క్రితం ఆ పాట పాడుతుంటే అప్పటికే నా కళ్ళు చెమర్చాయి అప్పుడే నేను అనుకున్నాను ఈ పసిబిడ్డ ఈ యొక్క పార్వతి గొప్ప సింగర్ కాబోతుంది భవిష్యత్తులో అని చెప్పి నేను ఆ రోజే ఆశీర్వదించానమ్మా రామ్మ పాడదురమ్మా బోర్ కొట్టినప్పుడల్లా క్లాసు బోర్ కొట్టినప్పుడల్లా అందరినీ పిల్లలలో కూర్చోబెట్టి ఆ పాపతో మళ్ళీ అదే పాట పాడించేవాడిని అలా అప్పుడప్పుడు పార్వతితో పాటలు పాడించేవారు మద్దయ్య కొన్ని రోజుల తర్వాత లక్కసాగరంలోని లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి సాయంతో ఊరిలో పాట కచేరి పెట్టించి పార్వతితో పాడించారు దీంతో అప్పటి నుంచి ఊర్లో వాళ్ళంతా ఆమె గొంతుకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు చామంతి పూబంతి పాట పాడితే ఊరి జనం మొత్తం తన్మయత్వంతో ఏడ్చేశారని చెప్పారు మద్దయ్య ఒకరోజు రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయాను లక్ష్మీరెడ్డి గారికి అయ్యా మన స్కూల్లో ఒక పాప పసి గొంతు కోకిలమ్మలాగా పాడుతుంది అన్నప్పుడు ఆయన ఒక 10,000 రూపాయలు కట్టించి ఈ ఊర్లో ఒక పెద్ద ఫంక్షన్ పెట్టుకుందా అలాంటి పిల్లలు ఎవరున్నారో తయారు చేయని చెప్పినప్పుడు ఆర్కెస్ట్రా పెట్టి పాడుతుంటే ప్రజలలో వచ్చి ఆ పిల్లతో పాడించారు ఆ పిల్లతో పాడించారు అంటున్నప్పుడు అమ్మా మేము మా పాటలు పనిచేశామమ్మా ఆ పాప పాటనే వినండి అని చెప్పి ఆ పాప పాట పాడిస్తుంటే ఏడ్చేవారు ప్రజలు అక్కడక్కడ కూర్చొని పార్వతి రూపాన్ని చూసి చాలా మంది ఆమెను ఎక్కిరించేవారట పిల్లలు ఊళ్ళోని కొంతమంది నల్లగా ఉందని ఎక్కిరించేవాళ్ళని దానికి ఆమె బాధపడితే అప్పుడు తను మనిషి కాకిలా గొంతు కోకిలలా ఉంది అని అన్నానని అది దేవుడి సృష్టి కాబట్టి అలా అన్నానని అన్నారు మద్దయ్య పార్వతి ఖచ్చితంగా మంచి సింగర్ అవుతుందని సరిగమప లాంటి స్టేజ్ మీద తన పేరు చెప్పడం గర్వకారణమని అంటున్నారు ఇన్నాళ్లైనా పార్వతి తనను మర్చిపోకుండా తన పేరును చెప్పడం ఆనందంగా ఉందని పార్వతి ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తుందని అన్నారు చూడటానికి నల్లని రూపంలో ఉన్నా కూడా వాళ్ళు ఎగతాళి చేస్తున్నా కూడా అప్పుడు నేను అనుకున్నాను మనసులో పిరగల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేమి కోరేది అనే పాట గుర్తుకొచ్చినప్పుడు ఈ పిరగల కోకిలమ్మ నల్లగుంటే ఏమి ఇంత సుమధురంగా పాడుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి ఆ పాపను నేను దీవించడం మొదలుపెట్టి ఇప్పటికీ కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన భావంతో ఎక్కడ ప్రతి ఒక్కరికి చెప్తుంది నేను లక్కసాగరంలో పుట్టాను మా టీచర్ చంద్రకంటి మద్దయ్య
ఒక టీచర్ నాకు నా గొంతును గుర్తుపట్టి నాతో పాడించి నన్ను ఆశీర్వదించాడు. ఆయన సెంటిమెంట్ ఈ రోజు నన్ను విజయోత్సవం వైపు నడిపిస్తుంది. ఆయనకు ఎప్పుడు కృతజ్ఞతలు అని చెప్పి ప్రతి ఒక్క టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తుంటే నాకు ఎంతో మనసు ఉప్పొంగిపోతుంది. పేద గుడిసెలో పుట్టిన కోకిలమ్మకు నేను ఇంత గొప్ప సహాయం చేశాను ఆ రోజు, అయ్యో నేను చేసిన ఇంత గొప్ప పని అని చెప్పి అనుకున్నాను.